రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ప్రభును బట్టి నమ్ముతూ విశ్వసించుచు మీ అందరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు కొరకు ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం 105వ కీర్తన 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. దేవుడిట్టి శ్రేష్టమైన మంచి వాగ్దానమును మనందరి కొరకు ప్రభువారు బహుగా ఆశీర్వదించునుగాక. ప్రతి హృదయము సంతోషాన్ని కోరుకుంటుంది. ప్రతి వ్యక్తి తన నిజ జీవితంలో, దయనొందిన జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ చాలాసార్లు మనుషుని యొక్క జీవితము నిరాశతోనూ, నిస్పృహతోనూ, విచారముతోనూ, బాధతోనే రోజులు గడుపుతూ ఉన్నాడు మానవుడు. ఎందుకని? అతడు ఈ లోక సంబంధమైనటువంటి సకలము కలిగి ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధమైన పరిస్థితులు సమస్తము అతనికి అనుకూలముగా ఉన్నప్పటికీ, ఈనాడు మనుషుడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఆనందముతో తన జీవితమును వెళ్ళబుచ్చలేకపోతున్నాడు. దినమంతట్లో అతడు ఆనందముతో గడపలేకపోతూ ఉన్నాడు. ఏదో కొన్నిసార్లు టీవీలో వచ్చినటువంటి ఆ కామెడీని బట్టి మనుషుడు సంతోషించిన మరలా అతని యొక్క హృదయము, అతని మనస్సు విచారముతోనూ, బాధతోనూ, వేదనతోనూ నిండే ఉంటుంది. మరి ఎప్పుడు ఒక వ్యక్తి నిజముగా తన యొక్క హృదయములో సంతోషించగలడు? ఎప్పుడు ఒక వ్యక్తి నిజమైన ఆనందమును అనుభవించగలడు అంటే దేవునిని కలుసుకున్నప్పుడు, లేక దేవుని స్వరమును విన్నప్పుడు. దేవుడు అతనితో మాట్లాడగా అతని యొక్క హృదయము ఎంతో సంతోషంగా ఉంటుంది. లేక మనుష్యుడు దేవునితో మాట్లాడగా తన యొక్క హృదయములో తనకి తెలియని గొప్ప ఆనందమును మనుష్యుడు అనుభవిస్తాడు. దేవుని వాక్యం ఏమిటి? దేవుని బిడ్డలారా, నీవు నిజమైన సంతోషము పొందాలనుకుంటున్నావా? నిజమైన ఆనందమును నీ హృదయములో అనుభవించాలనుకుంటున్నావా? అయితే నీవు అట్టి నిజమైన సంతోషము పొందే స్థలం ఏమిటంటే, ఒకటి దైవ సన్నిధి, రెండవది ఆయన పాదముల యొద్ద. అనగా దైవ సన్నిధిలో ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని మన సమస్యలన్నీ చెప్పుకుంటామో, ఆ సమస్యలన్నిటికీ దేవుడు గొప్ప విడుదల ఇవ్వటం మాత్రమే కాక చెప్పన సౌఖ్యమైన గొప్ప సంతోషమును, ఆనందమును మన యొక్క హృదయములో కలుగజేస్తారు. కనుక దేవుని సన్నిధికి మనం వెళుతూ దేవుని సన్నిధిలో ఆయన వెతికినప్పుడు, ఆయన మనం కలుసుకున్నప్పుడు ఎక్కడ లేని గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాం. ఇట్టి శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రేమానమ్మకమైన యేసయ్య, నిన్ను కలుసుకునడం ద్వారా కలిగే నిజమైన సంతోషం, ఆనందం మేమందరము భూమి మీద అనుభవించుటకు మీరు కృప చూపండని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.